నమస్తే అండి. నమస్కారం. ఈరోజు గత కొద్ది కాలంగా రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వీళ్ళ మీద దాడులు తంగా పెరిగినాయి. ఈ దాడులో ఈ నేపథ్యం అనేటటువంటిది ఈ కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వమే కాకుండా గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వాల్లో కూడా ఈ దాడులు అనేటటువంటి ఇది కొనసాగుతూ ఉంది. దీని మీద ప్రభుత్వాలు తీసుకునేటటువంటి చర్యలు, ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కో రకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంది. గత ప్రభుత్వంలో ఒక రకమైనటువంటి దాడులు జరిగితే ఈ ప్రభుత్వంలో అది ఇంకొంచెం ముందుకు వెళ్ళి ప్రొఫెషనల్స్ మీద కూడా, డాక్టర్లు అట్లా రకరకాల డిగ్నిఫైడ్గా ఉండేటటువంటి ప్రొఫెషనల్స్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా దాడులు, పరంపర అనేటటువంటిది కొనసాగుతూ ఉంది. దీని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడంలో ఒక్కొక్క ఘటనలో ఒక్కో రకంగా స్పందించేటటువంటి తీరుంది. దాడికి పాల్పడుతున్నటువంటి వాళ్ళ స్వభావాన్ని బట్టి ప్రభుత్వం స్పందించేటటువంటి తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం. వివిధ రకాల నేరాల్లో నేరానికి పాల్పడ్డటువంటి వాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళైతే ఒక రకమైనటువంటి చర్యలు, తీర్పులకి ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. అదే ఉన్నత వర్గాల వాళ్ళైతే మరో రకమైనటువంటి అసలు ఏమీ పట్టించుకున్నట్లుగా ఉండేటటువంటి తీరు ఇట్లా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పిఐ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య గారు మనతో ఉన్నారు. వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటో ఆయన మనతో మాట్లాడతారు. సార్ చెప్పండి. అంజయ్ గారు జై భీమ్ సార్, విజయ్ డిఎన్ ఫైవ్ న్యూస్ ఛానల్ వారికి సార్, అదేవిధంగా ఒక మంచి అంశాన్ని ఎన్నుకొని దానిపైన ఒక చర్చను రాష్ట్ర ప్రజానీకాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి డిఎన్ ఫైవ్ విజయ్ ఛానల్ వారికి, ముఖ్యంగా విజయ్ భాస్కర్ గారికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా నేను జై భీములు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ముఖ్యంగా దళిత, ఆదివాసీ, ఈ బలహీన వర్గాల పైన జరిగేటువంటి ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా ఈ సంఘటనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అనేక సంఘటనలు మనం చూస్తున్నాం మీడియా ద్వారా, పత్రికల ద్వారా. అంతేకాకుండా ఈ సంఘటనల పట్ల అనేక మంది మేధావులు, ఉద్యమకారులు, న్యాయవాదులు, అదేవిధంగా వామపక్ష భావాలు కలిగినటువంటి వ్యక్తులు, శక్తులు, సంఘాలు అన్నీ కూడా ఖండిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, బాధితుల పక్షాన నిలబడి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వారందరూ కూడా నేను జై భీములు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మనం చూస్తున్నాము, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండో పార్టీ మనం అధికారంలో చూస్తున్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చూసాం, ఇవేళ పార్టీ నాయకత్వంలో రాష్ట్రం కొనసాగుతాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనల పట్ల అనేక సంఘటనలు మనకు రికార్డ్ అయి ఉన్నాయి. ఆ సంఘటనల పట్ల దళిత ఆదివాసీలో ఒక వ్యతిరేకత భావం నెలకొనింది. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేసేటువంటి క్రమం కావచ్చు, ఆయన పరిపాలనలో కూడా జరిగినటువంటి అనేక సంఘటనలు, ఆ రోజున్నటువంటి ఉద్యమకారులు, ప్రజా సంఘాలు రోడ్డు పైకి తీసుకొస్తే వాటిని అందుకున్నటువంటి పోరాటంలో ఫలితంగా చాలా నిరాశ కలిగించేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు వ్యవహరించింది. అది చాలా మంది ప్రత్యక్షంగా చూసాము, మీడియా ద్వారా చూసాము. అందులో దళితుల్లో, దళిత, ఆదివాసీ, బలహీన వర్గాలు అంటే మెజారిటీ ప్రజల్లో ఒక కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. ఒక కొత్త ఆలోచన అంటే ఈ ప్రభుత్వంలో దళితుల, ఆదివాసీలకు న్యాయం జరగడం లేదు. అనేక సంఘటనలు ప్రత్యక్షంగా చూశాం కాబట్టి ఈ సంఘటనలో పాలకులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని కేవలం కొన్ని సామాజిక వర్గాల ప్రయోజనాల కోసం ఈ పార్టీ ఉంది అనేది ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అందులో భాగంగా మరి వైఎస్ఆర్ పార్టీ జగన్ పాదయాత్ర చేపట్టడం, ఆ పాదయాత్రలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు పాల్గొనడం జరిగింది. వాటిని ప్రత్యక్షంగా చూశారు, ఆయన మాటలు విన్నారు, ఆయన ఇచ్చినటువంటి విధానాలు, ఆ ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా చూశారు. సో అందులో భాగంగా కొంత మార్పులు కోరుకున్నారు రాష్ట్రంలో ప్రజలు, దళిత, ఆదివాసీ, బలహీన వర్గాలు ముఖ్యంగా కోరుకునేటువంటి క్రమంలో మరి
అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాస్త దళిత ఆదివాసీల హక్కుల్ని కాపాడడం కోసం రాజ్యాంగ పరంగా నేను వ్యక్తిగతంగా మాట్లాడటం, అవును రాజ్యాంగ పరంగా ఈ కులాలు వర్గాలకు ప్రత్యేకమైనటువంటి కొన్ని పేజీలు పెట్టి కొన్ని చట్టాలు రూపొందించి వాటిని ఆచరణలోకి అమలు చేయమని ఇవాళ పాలకులు ముందు వస్తే వాటిని అమలు చేస్తే చాలు ఇవాళ మనం మాట్లాడుకుంటుండదు, అవును మనం వాటిని అమలు చేయాలని మనం కోరుకుంటున్నాం. అవును ఈరోజు మీకు తెలుసు గతంలో వేమల రోహిత సంఘటన సెంట్రల్ యూనివర్సిటీలో ఆ సంఘటన 122 దేశాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీలో చర్చ జరిగింది. మరి ఆ చర్చ చివరికి ఏం తీర్చారంటే రోహిత్ తో ఎస్సీ కాదు బీసీ అని తీర్చారు. అంటే బీసీ అయితే మనిషిని చంపేయచ్చు, లేదంటే ఓసీ అయితే చంపేయచ్చు, మానసికంగా మానసిక రోగిని చేయొచ్చు, చిత్రహింసలు పెట్టేయచ్చు. సో ఇది మనం చూసి నిన్న జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ లో ఒక స్త్రీ పైన అత్యాచార సంఘటన ఆంత్రాస్ అనేటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆయన అత్యాచారం చేసి నాలిక కత్తిరించి దుర్మార్గమైనటువంటి సంఘటన నలుగురు యువకులు అగ్రవర్ణ పెద్దందారు యువకులు చేస్తే చివరికి ఒక లవ్ అఫైర్ ఉందని చెప్పి ఆ సంఘటన ఎంత నీరుగార్చడమే కాకుండా ముద్దాయిలను అరెస్ట్ చేస్తే వాళ్ళను జైలు నుంచి బయటకు రమ్మని ముద్దాయిలు కాపాడడానికి ఈ రోజు ఉద్యమాల్లో వచ్చేటువంటి సంస్కృతిని కొత్త సంస్కృతిని అంటే మీరు ఇందాక అన్నారు కదా ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా నడుస్తుంది. అవును గతంలో దళితుల పైన అత్యాచార సంఘటనలు కానీ దాడులు కానీ గృహదహనాలు కానీ అంటరానితనం కానీ అస్పృశ్యత కొనసాగుతుంది అంటే పత్రికల్లో వస్తే మీడియాలో వస్తే ఉద్యమ నాయకులు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లితే వాటిని స్పందించి తక్షణం ఆ గ్రామాన్ని సందర్శించి బాధితులకు ఒక భరోసా ఇచ్చేవాళ్ళు. అవును కానీ దానికి భిన్నంగా కొనసాగుతా ఉంది రాష్ట్రంలో దేశంలో నాట్ ఓన్లీ స్టేట్ రాష్ట్రంలో దేశంలో ఈవేళ కొనసాగుతా ఉంది. అవును ఈ కొనసాగేటువంటి పరంపరలో భాగంగా ఈ రోజు ఉద్యమాలు కూడా బలపడుతున్నాయి. ఉద్యమాలు ఏమి అంత తక్కువగా లేదు. దళితుల పైన దాడులు అత్యాచార సంఘటనలు జరిగినప్పుడు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ కూర్చోవడం లేదు. ఈవేళ తమకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి రోడ్డుపైకి వస్తున్నారు. ఒక్కరు సరే ఇద్దరు సరే ముగ్గురు అయినా మనం చూసాం కదా ఈస్ట్ గోదావరి కేసులో అబ్బాయి రాష్ట్రపతి దాకా వెళ్ళాడు. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తే నాట్ ఓన్లీ సుధాకర్, సుధాకర్ కంటే ముందు చిత్తూరు జిల్లాలోనే 5 హత్యలు జరిగినాయి. స్త్రీలను హత్యలు చేశారు. కులాంతర వివాహం, ఒక ఎస్సీని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని చదువుకున్నటువంటి అమ్మాయి చదువుకుంటే కాల్చి బూడిద చేసి గోతంలో కట్టుకొని రాష్ట్ర సరిహద్దులను దాటించి చెరువుల్లో పడేసినటువంటి సంఘటనలు చూసాం. డాక్టర్ సుధాకర్ గారు సంఘటన చూసాం రోడ్లో, ఆయన గుడ్డలిప్పేసి ఆయన ఒక ఆటోలో కింద వేసి పోలీసులు ఎంత దుర్మార్గ చర్యలకు పాల్గొన్నారో చూసాం. కానీ ఆ సంఘటనలో ఈ రోజుకి ఆ కుటుంబం బాధపడుతూనే ఉంది. ఏ నేరం చేయనటువంటి డాక్టర్ సుధాకర్, ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక మంచి ప్రతిభ కలిగినటువంటి డాక్టరు ఈరోజు సస్పెండ్ గురయ్యి మానసికంగా ఆయన ఎంత కుటుంబ సభ్యులు బిడ్డలు కలిసి ఆవేదన చెందుతున్నారో మనకు తెలుసు. ఏమి నేరం చేశారని ఇప్పటి వరకు ఆయన ఉద్యోగం ఇవ్వకుండా కూర్చొని పెట్టారు, ఒకసారి మనం ఆలోచిద్దాం. అదేవిధంగా మీ సీరాల సంఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. అటు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఒక చెట్టు అంత కొడుకు, ఆ కొడుకు కష్టం పైన ఆధారపడి బ్రతకాలని కోరుకునేటువంటి తల్లిదండ్రులకు ఈరోజు కొడుకును దూరం చేసింది సమాజం. సమాజం అంటే వ్యవస్థ, వ్యవస్థ అంటే పాలకులు, పాలకుల్లో భాగమైనటువంటి పోలీసులు. ఎంత దుర్మార్గమైనటువంటి ఒక బిడ్డను పోగొట్టుకున్నటువంటి తల్లి ఆవేదన, ఆ పెయిన్ వాళ్ళకు అర్థం అవుతుంది, వీళ్ళకి అర్థం కాదు. సో ఇట్లాంటి సంఘటనలు రాష్ట్రంలో చాలా జరిగాయి. మరి సీతారామపురం అనేటువంటి పోలీస్ స్టేషన్ లో మరి ప్రసాద్ను గుండు గీయించినటువంటి సంఘటనను చూసాం. గుండు గీయించడమే కాదు, అంతకుముందు అతని పైన విపరీతంగా పోలీసులు దాడి చేసి నడవలేనటువంటి పరిస్థితులు హాస్పిటల్లో వేశారు, నడవలేనటువంటి పరిస్థితులు హాస్పిటల్లో పెట్టారు, మనం చూసాం. సో ఈ సంఘటన చూసాం. మళ్ళీ అతను వైజాగ్లో మరి ఇంట్లో పనిచేసేటువంటి వాడు గుండు గీయించి కర్రలతో మరి ఏ విధంగా కొట్టారో నిన్ననే అతనికి నూతన్ నాయుడు కూడా బెయిల్ వచ్చింది ప్రసాద్ అని సంబంధించినటువంటి ఈ సంఘటనలు మనం చూస్తాం. ఒక్క నిమిషం సార్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల. చీరాల వైద్య చరిత్రలో ఫుల్ టైం 24 గంటలు అన్ని రకాల జనరల్ ఎమర్జెన్సీ వైద్య సేవలను
ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్న ఏకైక హాస్పిటల్ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల. మేనేజ్మెంట్ తాడివలస దేవరాజు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్డు చీరాల. సెల్ 9000808198. ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని కాపాడతానని చెప్పిన తర్వాత రాజ్యాంగేతర చేతులుగా ఈ అగ్రవర్ణ పెత్తందారులు భూస్వాములు కులాహంకారులు వ్యవహరించేటువంటి తీరు ఏదైతే ఉందో తన కుల అహంభావంతో తన రాజకీయ పలుకుబడితో తన ధన బలంతో ఏ విధంగా అయితే వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి ఉందో దాన్ని కట్టడి చేయడానికి కట్టడి చేయాల్సిన బాధ్యత వేళ వ్యవస్థల పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది, పాలకుల పైన ఉంది. కానీ వాటికి భిన్నంగా ఈరోజు వ్యవహరించడం వల్లనే ఈరోజు స్వేచ్ఛగా 3 నిమిషాలకు ఒకసారి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఈ అత్యాచార సంఘటనలు పరంపరలో భాగంగా కొనసాగుతూ ఉన్నాయనేది మనం అర్థం చేస్తాం. ఈవేళ రాజ్యాంగం మనం ముందుండేటప్పుడు ఆ రాజ్యాంగాన్ని కట్టుబడి పనిచేయాల్సినటువంటి సంఘటనలు మనం ప్రజలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఘోషిస్తుంటే ప్రశ్నిస్తుంటే దాన్ని పరిగణలోకి తీసుకోకపోగా ఈరోజు ముద్దాయిల్ని కాపాడేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అదే మందిని చిత్తూరు జిల్లాలో ఒక ఎస్ఐ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయానికి 80 మంది పైన 2 FIR్లు నమోదు చేసి 23 మందిని జిల్లా కేంద్ర కారాగారంలో ఉంచాడు ఎస్ఐ. ఆయన పేరు లోకేశ్వర్ రెడ్డి. తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో పచ్చికాపలం అనేటువంటి ఎదురుకుప్పం పోలీస్ స్టేషన్ ఎస్ఐ చేసిన తప్పిదానికి 23 మంది జైల్లో 10 రోజులు ఉండాల్సి వచ్చింది. 80 మంది పైన తప్పుడు కేసులు పెట్టాడు. దీనికి అందులో మనం ప్రధానంగా సంఘటనలో మనం మాట్లాడితే మనల్ని వ్యతిరేకంగా ఆయన దర్బారు కులాహంకారం స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. మనం నేను చూస్తూ ఉంటా అనుభవంతో చూస్తున్నటువంటి సంఘటన. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం తప్పిది వల్ల ఈరోజు ప్రభుత్వ అధికారులు దళితులు ఆదివాసులు వీళ్ళు ఏమంటారంటే ఈరోజు ఇప్పుడు కాదు అసలు చంద్రబాబు నాయుడు టైంలోనే పెద్దగా పెద్ద ఘటనలు జరిగినాయి, అసలు ఘటనలు కాదు, ఇది కావాలని పొలిటికలైజ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి సంఘటనలు ఘటనలు అవి పెద్దవే కావచ్చునే కాదనలా దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు పోరాటాలు ఒకవైపు నడిచాయి. అందుకే ఆయన ప్రతిపక్షంలో కూర్చొని పెట్టేశారు. ఈరోజు అధికారం లేకుండా నువ్వు వెళ్ళిపో అనేసి పంపించేశారు దళితులు ఆదివాసీలు. వెరీ క్లియర్, 151 సీట్ ఎట్లా వస్తాయి జగన్మోహన్ రెడ్డికి లెక్క? మీకు అందరికి తెలుసు 51% దళితులు ఓట్లు వేస్తే 51% దళితులు ఆదివాసీలు ఓట్లతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఎందుకు? చంద్రబాబు నాయుడు తప్పిదాన్ని గుర్తించారు ప్రజలు. చంద్రబాబు నాయుడు దుర్మార్గ చర్యల్ని, చంద్రబాబు నాయుడు ఏకపక్ష నిర్ణయాల్ని, చంద్రబాబు నాయుడు దళిత ఆదివాసీ బలహీన వర్గాల హక్కుల్ని కాలరాయడానికి అతను చేసినటువంటి ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుట్రలు కుతంత్రాలు గమనించారు ప్రజలు. అందుకే 51% ఓటుని రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారని కాదంటాం లేదు. ఆయన చేసినటువంటి దుర్మార్గాల్ని నువ్వు తగ్గించి చేస్తావా? ఆయన పెద్దవ చేసినాడు కాబట్టి నువ్వు చిన్నవి చేస్తావా? ఆయన పెద్ద పెద్ద సంఘటనలు చేశాడు కాబట్టి నువ్వు చిన్న చిన్న సంఘటనలు ప్రోత్సహిస్తావా? నువ్వు నీ నిజంగా నీకు బాధ్యత ఉంటే దళితుల ఆదివాసీల పైన చేయి పెట్టాలంటే భయపడాలి ఎవరైనా. నువ్వు చంద్రబాబు నాయుడు చేసిన తప్పు నువ్వు చేస్తున్నావు కాబట్టి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరి రామచంద్రాపురం శిరోముండనం కేసు మీకు అందరికి తెలుసు. తోట త్రిమూర్తులు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండేటప్పుడు ఎమ్మెల్యే అతను, దళిత యువకులు అతనికి వ్యతిరేకంగా ఏజెంట్లుగా కూర్చున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏజెంట్లుగా కూర్చున్నారని వాళ్ళకు గుండు గీయించి గాడిదల పైన ఊరేగించాడు. 23 సంవత్సరాలు అయింది. ఈ రోజు అదే తోట త్రిమూర్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎట్ట చేర్చుకుంటావు? దళితులకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాడు, కేసుల్లో ఉన్నటువంటి వాడు, రేపు ఎల్లుండి తీర్పు రాబోతుంది. ఆ తీర్పును బయటపడడానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేర్చుకోవడం న్యాయమా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అతన్ని బహిష్కరించకూడదు? దళితులకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసిన, ఎవరు దళితులకు వ్యతిరేకంగా అత్యాచార సంఘటనలో పాల్గొన్నా, దళితుల్ని అవమానం చేసిన, వాళ్ళను అక్రమంగా తాకిన, దౌర్జన్యాలు చేసిన వాళ్ళని నా ప్రభుత్వం ఉపేక్షించదనే మాట గట్టి మాట చెప్పాలి ఈవేళ. అప్పుడే చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఈవేళ మనం మాట్లాడుతున్నామో ప్రశ్నిస్తున్నామో, మీ ప్రభుత్వంలో కేవలం కొన్ని సామాజిక వర్గాలు కావచ్చు, కొన్ని నీ వర్గాలు కావచ్చు, వారి ప్రయోజనాలకే నీ 5 ఏళ్ళు పనిచేసిందని చెప్తా కాదంటం లేదు. అత్యాచార సంఘటనలో ఒక స్పష్టమైన వైఖరి లేదని చాలా క్లియర్గా చెప్తున్నాం. కానీ రాజశేఖర్ రెడ్డి
దళితుల విశ్వాసాన్ని సోరకున్నటువంటి వ్యక్తి మీకు తెలుసు. దళితుల హృదయాల్లో రాజశేఖర్ రెడ్డిని గూడు కట్టుకొని పెట్టుకున్నారు. దళితులు ఆదివాసీలు గ్రామాల్లో ఉన్నటువంటి వేలాది మంది స్త్రీలు రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన సమాధిని సందర్శించడానికి స్వతంత్రంగా బస్సులు పెట్టుకొని పోయారు. తెలియదు ఈ విషయాలు ఎవరికి? సమాజానికి? మేము చెప్పడానికి సిద్ధంగా లేమా? మరి మీ నాయన జరిగిపోతే ఆ సంఘటన జరిగితే స్వచ్ఛందంగా గ్రామాల నుంచి మహిళలు పెట్టుకొని పోతే ఈ రోజు నీ రాష్ట్రంలో ఒక్క సంఘటన జరగచ్చా? ఒక్క దళితుడు కన్నీరు కారవచ్చా? ఒక్క స్త్రీ కన్నీరు మనం చూడొచ్చా? లేదు. కానీ ఈ రోజు చాలా దళితులు ఆవేదనతో ఉన్నారు నీ పట్ల. ఇది అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. చాలా ఆవేదనతో ఉన్నారు. వాస్తవాలను నేను చెప్తున్నా, వాస్తవాలు మాట్లాడుకుంటున్నా. వాస్తవాలకు మనం కానీ మాట్లాడుకోకపోతే మళ్ళీ తప్పిదం జరుగుతుంది. కాబట్టి వేళ నేను చాలా వాస్తవాల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలియజేసుకున్నది. అందులో భాగంగానే ఈరోజు తెలుగుదేశంలో జరిగిందంటే తెలుగుదేశంలో జరిగినటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని నేను మిమ్మల్ని ఆదరించాం, హక్కును చేర్చుకున్నాం. ఈరోజు 151 ఇచ్చారు సార్, సర్వేలన్నీ చెప్పాయి. ఎవరి వల్ల ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠంలో అధిష్టించే జగన్మోహన్ రెడ్డి డౌన్ ట్రాడన్ పీపుల్ రోడ్లో నిలబడి అప్పుడుకున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల పైన ఆయన కుంకం ఇచ్చినా పసుపు ఇచ్చినా చీరలు ఇచ్చినా ఏది ఇచ్చినా లెక్క చేయలేదు, ఖాతరు చేయలేదు. ఆయన ఇండ్లు ఇచ్చినా ఖాతరు చేయలేదు, ఆయన ఊరికే భీమి ఇచ్చినా ఖాతరు చేయలేదు, ఉచిత వస్తువులు ఇచ్చినా ఖాతరు చేయలేదు. నో, మీ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. మాకు ఆత్మగౌరవం ముఖ్యం, మాకు వ్యక్తిత్వం ముఖ్యం. నువ్వు ఇచ్చే ఉచిత పథకాలు మాకు అవసరం లేదు. మేము ఈ ఆత్మగౌరవంతో ముందుకెళ్ళాలంటే మమ్మల్ని గౌరవప్రదంగా నీ ప్రభుత్వం అందుకే మేము అని వారు సమాధానం చెప్పారు. మరి ఆ సమాధానం మళ్ళీ చెప్పించుకుంటావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పించుకుంటావు అదే సమాధానాన్ని అని ఈవేళ మన ముందున్నటువంటి ప్రశ్నగా నేను మాట్లాడుతున్నా. ఈవేళ ప్రజలు దళితుల ముందున్నటువంటి ప్రశ్న, చిత్తూరు జిల్లా ఒక సంవత్సర కాలంలో 10 హత్యలు రికార్డెడ్, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం, ఆయా పోలీస్ స్టేషన్ లో రికార్డ్ అయిన హత్యల గురించి మాట్లాడుతున్నా. భూమి సమస్య ఉంది ఈవేళ ప్రధానంగా, ప్రధానమైనటువంటి భూమి సమస్య. అసలు దళితుల భూములు జోలికే పోకూడదు. వాళ్ళ ఆయన 4 విడతల భూములు పంచాడు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 5 సంవత్సరాల 6 నెలల కాలంలో 4 విడతల భూమిని పంచాడు ఆయన. అందరికి తెలుసు కదా, ఈ రోజు దళితుల చేతుల్లో ఉన్న దరఖాస్తు పట్ట భూమి జోలికి పోవచ్చా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు రాష్ట్రంలో దళితులు 1 ఎకరం కావచ్చు, 1/2 ఎకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, వాటి జోలికే పోకూడదు. దళితుల భూమిని ముట్టుకోవడానికి వీల్లేదంటే ఆర్డర్ వేయాలి. దళితుల చేతుల్లో ఉన్నటువంటి మా నాయన ఇచ్చినటువంటి భూమి అది, మా నాయన విశ్వాసం కోరుకున్నటువంటి ప్రజలు వాళ్ళు. ఆ భూమి జోలికి పోకూడదని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. అంటే నువ్వు 2 ఎకరాలు తీసుకొని 1.5 సెంటు దళితులకు ఇస్తారా మీరు? అంటే మీరు సమాజాన్ని 50 ఏళ్ళు వెనక్కి నడుస్తున్నారా? ఒక 10-20 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లిపోతున్నారా మీ ప్రభుత్వంలో అనేది ఇవాళ మన ముందున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ రోజు దళితులు ఆర్థికంగా పరిపుష్టి కావాలి అంటే వాళ్లకు స్వతంత్రంగా బ్రతకడానికి, వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి, ప్రతి కుటుంబానికి వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూమి 2 ఎకరాలు ఉండాలి. దానికి ప్రభుత్వం నీళ్లు ఇవ్వాలి, ఎరువులు ఇవ్వాలి, వ్యవసాయ పనిముట్లు ఇవ్వాలి, వారికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ భూముల స్వతంత్ర అతని శక్తి సామర్థ్యాలను వెచ్చించి అతను కిలో రూపాయి బియ్యం కోసం ఎదురు చూడకుండా సోనా మసూరు పండించుకునే స్థితికి తీసుకురావడానికి ఇవాళ నువ్వు ఆలోచించాల. కానీ ఆ వైపుగా నువ్వు ఆలోచిస్తున్నావా? దళితులు అత్యాచార సంఘటనలు పక్కన పెట్టవు. ఈవేళ ప్రధానమైనటువంటి వనరు భూమి సమస్య మనకు తెలుసు. ఆ భూమి ఈరోజు దళితుల నుంచి తీసుకోవడం ఎంతవరకు సమంజసం? దాన్ని నిలవరించుకోవడం కోసం, ఆ భూమిని కాపాడుకోవడం కోసం ఆర్థికంగా పరిపుష్టి లేనటువంటి దళితులు, ఆదివాసులు 1/2 ఎకరా 1/2 ఎకరాలు ఉండేటువంటి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి ఆ కోర్టులో న్యాయ పోరాటం శక్తి సామర్థ్యాలు ఉందా అనేది ఇవాళ మన ముందున్నటువంటి ప్రశ్న. ఈరోజు దాదాపు హైకోర్టులో 500 కేసులు ఫైల్ అయినాయి ఈ డీకేటి భూములు కాపాడుకోవడానికి. అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు కాస్తో కోస్తో పేదల పక్షాన కాస్త దయ పెట్టడం వల్ల కొన్ని కోర్టు ఆర్డర్లు వచ్చాయి, స్టేలు వచ్చాయి, ఇంజక్షన్లు వచ్చాయి, స్టేటస్ కోలు వచ్చాయి. వాటి మూలంగా కొంత భూమిని కాపాడగలుగు. కానీ చిత్తూరు జిల్లాలో మేము దాదాపు ఇప్పటి వరకు చాలా భూమిని కాపాడాం. పాకాల మండలం కావచ్చు, సత్యవేడి కావచ్చు, నగిరి కావచ్చు, తిరుపతి రూరల్ కావచ్చు, వీటి ప్రత్యక్షంగా పాల్గొని పరిశీలన చేసి రికార్డు చేసి తహసీల్దారులతో మాట్లాడి పోలీసులు బెదిరిస్తే వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడి
ఈరోజు భూమిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్న అసలు దళితుల భూములు ముట్టుకోవడానికి వేళ ఎట్లా సాహసిస్తుంది ప్రభుత్వం అనేది ఇవాళ మన ముందున్నటువంటి ప్రశ్న. కాబట్టి దళిత ఆదివాసుల్ని హక్కుల్ని ఎవరు కాల రాసినా మేము సహించము, తెలుగుదేశం చేసినా మేము ఒప్పుకోం. ఆ ఎన్టీ రామారావు ప్రభుత్వం ముఖ్యంగా కారంచేడి సంఘటన చూసాం. ఎన్టీ రామారావును జయ కోర్టులో ముద్దాయిగా నిలబెట్టినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో దళిత ఉద్యమానికి ఉంది. తుండూరు సంఘటనలో 120 మందిని బోన్లో ఎక్కించి జిల్లా ప్రత్యేకమైనటువంటి కోర్టు ఏర్పాటు చేసుకుని 56 మందికి చిట్టలు వేసినటువంటి చరిత్ర వేళ ఆంధ్రప్రదేశ్ లో దళిత ఉద్యమానికి ఉంది. అదే విధంగా వాళ్ళు హైకోర్టుకి వెళితే హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టుకి కేసుల నుంచి ముద్దాయిల్ని చట్టం నుంచి కాపాడడానికి ప్రయత్నం చేస్తే దళితుల పక్షాన్ని నిలబడి మేధావులు బొజ్జా తారకులు కావచ్చు, కత్తి పద్మారావులు కావచ్చు, అనేక మంది మేధావులు విద్యావంతులు స్త్రీలు వారి పక్షాన్ని నిలబడ్డారు. వామపక్ష పార్టీలు వారి పక్షాన్ని నిలబడ్డారు, పోరాటాలు చేశారు, అనేక ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని అదేవిధంగా ఉద్యమ స్ఫూర్తినిచ్చారు. అదేవిధంగా ఈరోజు కరోనా పేరుతో ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలు మనం చూస్తున్నాం. కరోనా ప్రపంచంలోకి వచ్చింది మనకొక్కరికే కాదు, ఈ కరోనా కాలంలో సంఘటనలే జరగకూడదు. లాక్డౌన్ పెట్టినప్పుడు దళితుల పైన దాడులు జరగచ్చు అనేది ఇవాళ మన ముందున్నటువంటి ప్రశ్న. లాక్డౌన్ అంటే ఇంట్లో వాడే బయట రావడానికి లేదు, అదే లాక్డౌన్ లో సుధాకర్ పైన దాడి చేశారు, అదే లాక్డౌన్ కాలంలో మన కిరణ్ చంపేశారు, అదే లాక్డౌన్ కాలంలో ప్రసాద్ వరప్రసాద్ ని శిరోముడనం చేయించారు, అదే లాక్డౌన్ కాలంలో చిత్తూరు జిల్లాలో షికార్ని చంపేశారు. లాక్డౌన్ లో ప్రజలు రోడ్లపైకి రారని, కోవిడ్ ఉంది కాబట్టి పోరాటాలు జరగని మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే ఊరుకుంటా, కానీ లాక్డౌన్ కూడా లెక్క చేయకుండా కోవిడ్ ను లెక్క చాడకుండా ఈవేళ పేదలు దళితులు ఆది బాధితుల పక్షాన ప్రజలు నిలబడ్డారు, ఉద్యమ నాయకులు నిలబడ్డారు, రోడ్ల మీదకి వచ్చింది దళితులు ఆదివాసీలు బలహీన వర్గాల ఉద్యమాలు, ఆత్మరక్షణ కోసం ప్రతిఘటన ఉద్యమాలు చేశారు, చర్చా కార్యక్రమాలు పెట్టారు, రౌండ్ టేబుల్ పెట్టారు, మీడియా ద్వారా ఆన్లైన్ సభలు సమావేశాలు పెట్టారు. ఒక భరోసాని ఎలా ఆంధ్ర రాష్ట్రంలో కల్పిస్తున్నారు అనేటువంటి వాస్తవాన్ని ఎలా పాలకులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీరు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి, చైతన్యం, ఆలోచన విధానం ప్రజల్లో అందుకుంటున్నారు. ఇవాళ రోజు రోజుకి చైతన్యం పెరుగుతా ఉంది. మీకు తెలుసు మరి నార్త్ ఇండియాలో లక్షల మంది ఈ రోజు రోడ్డుపైకి వస్తున్నారు, గుజరాత్ లో ఎద్దు చర్మం తీసినారని నలుగురు యువకుల్ని గుడ్డలు కూడా తీసి కొడితే 18 లక్షల మంది రోడ్డుపైకి వచ్చారు. ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రి ఒక స్త్రీని మార్చినటువంటి చరిత్ర దళితులది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకులు, కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం. ఓకే, రైట్ అండి. అదే గుజరాత్ లో జరిగినటువంటి సంఘటన మనం చూసాం, దాంట్లో సూరత్ సంఘటన మనం చూసాం, అదొక అద్భుతమైనటువంటి సంఘటన. ఆ సంఘటనలో పెద్ద ప్రముఖ పాత్ర వచ్చారు. సో ఆ కోణంలో ఆంధ్ర రాష్ట్రంలో దళితుల హక్కులను కాపాడుకోవడానికి ఈ రోజు ప్రజా ఉద్యమాలు సిద్ధంగా ఉంటున్నాయి. ఎవరిపైన దేహేన ఆడవలసిన అవసరం లేదు. ఈవేళ ప్రశ్నించడానికి ఉద్యమాలు సిద్ధంగా ఉన్నాయి. ఈవేళ దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాల పైన జరిగేటువంటి దాడులు, అత్యాచార సంఘటనల నుంచి ప్రజల్ని రక్షించడానికి ప్రజా ఉద్యమాలే తప్ప పాలకుల పైన విశ్వాసం కోల్పోయింది. ప్రతిపక్షం పైన విశ్వాసం, ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా లేదు. బాధితుల పక్ష చంద్రబాబు నాయుడు పాలకులు చేస్తున్నటువంటి ఒక ప్రతిపక్ష లీడర్ గా ఆయన రోడ్డు పైన కూర్చోవలసినటువంటి అవసరం. మరి కూర్చున్నావా లేదు, కమిటీలు వేస్తాడు ఆయన. ఈ అధికార పార్టీ ఏ విధంగా అయితే కమిటీ వేస్తున్నా చూడండి, 3-man కమిటీ, 1-man కమిటీ అని వేస్తాడు. అదే మాదిరి ఆయన కమిటీలు వేస్తాడు. ఆయన అది కూడా ఎవరిని వేస్తాడు, దళితులను వేస్తాడు. ఆ దళితులకు అధికారులు సగం సమాధానం ఇస్తారు, సగం సమాచారం ఇస్తారు, సగం ఇవ్వలేవారు. వెళ్ళాం, ప్రతిపక్ష పాత్ర దళితులకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడడం లేదు, ప్రశ్నించడం లేదు, సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవడం లేదు. పాలకులు జరుగుతున్న దాన్ని ప్రతిపక్షం నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేశారని, ఇంకో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేశారని చెప్పని, ఆ రెండు పార్టీల మధ్యనే దళితులు ఓటర్స్ గా అటు ఇటు షిఫ్ట్ అవుతున్నారు తప్ప స్వతంత్రంగా దళితులు ఒక నిర్ణయం తీసుకుని రాజకీయ శక్తిగా ఎదిగేటటువంటి పరిస్థితి లేదు కదా. అది అవసరం, మన ముందున్నటువంటి అవసరం. ఎందుకంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి ప్రధానమైన చెప్పినటువంటి ప్రాథమికమైనటువంటి సూత్రం ఏంటంటే, ఈ దేశంలో వాళ్ళకి నేను ఏ ఆయుధం ఇవ్వలేదు, ఓటు హక్కు ఆయుధం ఇచ్చాను, వాళ్ళు అది అమ్ముకుంటారు, దాన్ని నిలబెట్టుకుంటారు, వాళ్ళే తెలుసుకోవాలని చెప్పని ఆయన చెప్పారు. మరి ఇప్పుడు జరుగుతున్నది మనం చూస్తున్నాం కదా, అటు ఇటు మారడం తప్ప స్వతంత్రంగా నిలబడేటటువంటి శక్తి లేకపోతే ఆలోచన
ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకత్వానికి కూడా లేదు కదా. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హోటాకు ఏదైతే ఉందో ఇది ఒక ఆయుధమే దళితులకి, ఇది ఒక ఆయుధం, దాన్ని మనం ఎవరు కాదనడానికి లేదు. ఆ ఆయుధాన్ని పర్ఫెక్ట్ గా వాడుకోమని సిద్ధం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాదంటం లేదు. అయితే ఆర్థికంగా తరతరాల నుంచి సితికిపోయినటువంటి దళితులు ఈరోజు చదువుకొని కాస్త కోస్త మెరుగ్గా కనపడుతున్నారు, ఇంకా ఆర్థిక పరిపుష్టి రాలేదు, మెరుగ్గా కనపడుతున్నారు. మెరుగ్గా కనపడేటువంటి పరిస్థితిలో ఎన్ని అవమాన సంఘటనలు ఎదురవుతున్నాయో మీరు చూస్తూ ఉన్నారు. అయితే ఆది నుంచి కూడా దళితుల స్థితిగతి ఊరికి దూరంగా భూమి లేదు, ఉద్యోగం లేదు, చదువు లేదు, సంధి లేదు, రుచికరమైనటువంటి భోజనం లేదు. ఆ స్థితిలో ఉన్నటువంటి బలహీనతల్ని ఈరోజు అగ్రవర్ణ పెత్తందారులు, రాజకీయ పార్టీ నాయకులు, భూస్వాములు వారి బలహీనతల్ని ఆసరా చేసుకుని డబ్బు అవసరమైతే డబ్బు, సారాయి అవసరమైతే సారాయి, కళ్ళు అవసరమైతే కళ్ళు, లేదంటే బ్రాంది అవసరమైతే, ఇట్లాంటి బలహీనతలు అర్థం పెట్టుకొని వారి మానసిక స్థితిని మార్చి ఈరోజు పబ్బం గడుపుకుంటున్నటువంటి సంఘటనలు వాస్తవం ఆ రోజు నుంచి కొనసాగుతూ ఉంది. అయితే ఈరోజు ఒక పెనుమార్పు, రాజకీయ అధికారం కావాలనేటువంటి బలమైనటువంటి సంకల్పం దళితుల్లో కొంత మెజారిటీ ప్రజల్లోకి వచ్చింది. ఆ వచ్చింది కాబట్టే ఈరోజు సభలు సమావేశాలు పెట్టుకుని రాజ్యాధికారం వైపు మనం ప్రయాణం చేయాలనేటువంటి నినాదం మనం వినపడతాం. ఇది గత 20 సంవత్సరాలు ముందు పోతే ఈ నినాదం మనకు వినపడదు. దళితులు 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 అనే పదం వినపడతాం. రాజ్యాధికారాన్ని మనం చేసుకుంటే తప్ప ఈ దాడులు అత్యాచార సంఘటనలే కాకుండా ఆర్థిక పరిపుష్టి, సామాజిక పరిపుష్టి, సామాజిక న్యాయం మనం అందుకోవాలంటే మనం స్వతంత్రులు కావాలనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం అయితే ఈ రోజు దళితులు గుర్తిస్తున్నారు. ఆ గుర్తించేటటువంటి క్రమంలోనే మనకున్నటువంటి రిపబ్లికన్ పార్టీ కావచ్చు, లేదు బహుజన సమాజ పార్టీ, ఇప్పటికీ బ్రతికి బట్టగట్టుతో ఈ రోజు ఆ పార్టీ యొక్క వాసన నినాదాలు అక్కడక్కడ మనకు కనబడుతున్నాయంటే ఇవి మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ప్రలోభాలను పెట్టి కొంతమంది దళితులకి ఉన్నత పదవులు ఇచ్చి మరి వాళ్ళని కాస్త మసిపోసి మారేడుకాయ చేస్తే అది తాత్కాలికమే, కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం మాత్రం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లుగా రాజ్యాధికారంతోనే దళిత ఆదివాసీ బలహీన వర్గాలు విముక్తి అనేది మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆ వైపుగా మనం పని చేయాల్సినటువంటి అవసరం, కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కృషి చేయాలి, తప్పదు. మన ఓటును ఇంకా బలోపేత, ఓటు హక్కును గురించి ఇంకా చెప్పాలి, ఓటు విలువ గురించి చెప్పాలి, వాళ్ళు ఇచ్చేటువంటి ప్రలోభాలకు లొంగకూడదని చెప్పాలి. ఇది చెప్పడానికి కార్యకర్తలు వారి శక్తి మేరకు స్వతంత్రంగా పనిచేస్తున్నారు. వాళ్ళ మాదిర సారాయి డబ్బు, బిర్యానీ పొట్లాలు ఇచ్చే మన ప్రజల్ని జెండాలు మోయండి, లారీ ఎక్కండి, మీటింగ్ అని కాదు. స్వతంత్రంగా ఈవేళ రాష్ట్రంలో మీరు ఎక్కడ పోయినా నాలాంటి కార్యకర్తలు దొరుకుతారు మీకు, నాలాంటి కార్యకర్తలు మీకు స్వతంత్రంగా దొరుకుతారు, స్వేచ్ఛగా దొరుకుతారు, ధైర్యంగా దొరుకుతారు. కానీ అగ్రవర్ణ పార్టీలో వాళ్ళు పెట్టేటువంటి వాళ్ళకు ఇన్సూరెన్సులు ఉన్నాయండి. ఈరోజు ఆ పార్టీలో ఉండే కార్యకర్తలకి ఒక కార్యకర్త చనిపోతే 50 లక్షలు 20 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, కానీ ఆ సంస్కృతి లేదు. తమ హక్కుల కోసం అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని అందుకుని తమ హక్కుల కోసం ఈరోజు రాష్ట్రంలో స్వతంత్రంగా తమ ప్రజల్ని రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల నుంచి అందించడానికి, హక్కుల్ని అందించడానికి, వాటిని అమలు చేయడానికి ఈరోజు మాట్లాడతారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టాన్ని అమలు చేయమని ఒకవైపు పోరాటాలు చేస్తున్నాం, చర్చలు చేస్తున్నాం, సమావేశాలు పెడుతున్నాం. 35 సంవత్సరాలు అయింది ఆ యాక్ట్ వచ్చి. ఆ యాక్ట్ని ఈరోజు సక్రమంగా పోలీసులు, ప్రభుత్వం అమలు చేయకుండా పాలకులు ఈరోజు అక్రమ పద్ధతులు దాన్ని ఉపయోగిస్తున్నారు. అది కూడా చెప్పగలం, లిస్టులు లెక్కలు ఉన్నాయి మన దగ్గర. కానీ నిజమైనటువంటి దళితులు బాధితులు ఎవరైతే ఉన్నారో, అత్యాచారాలకు గురవుతున్నారు, సంఘటనలకు గురవుతున్నటువంటి వాళ్ళని చట్టం చెప్పినట్లు తక్షణం అరెస్టు చేయడం లేదు, వాళ్ళ ఆస్తులను జప్తి చేయడం లేదు, వాళ్ళకి సరైనటువంటి షిట్లు వేయడానికి కేసు చివరి వరకు కోర్టు వరకు, అంటే పోలీసు గడప దాటాలి, కోర్టు గడప దాటాలి, న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళాలి, న్యాయమూర్తి దగ్గర సాక్షులను విచారించేటువంటి క్రమంలో వాళ్ళని కాపాడుకోవాలి, బాధితులను కాపాడుకోవాలి. ఇన్నింటిని అధిగమించి ఈరోజు 1-2 కేసులు వస్తే ఆ కేసులను కూడా నీరు గార్చేటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా మన దగ్గర లెక్కలు ఉన్నాయి. సో ఈ సంఘటనలన్నీ కూడా మనం బేరీజ్ వేసుకుంటే ఖచ్చితంగా మనం దళిత అత్యాచారాలకు వ్యతిరేకంగా రోజు చర్చ జరగాల్సిందే, ఆన్లైన్ సభలు జరగాల్సిందే. మీలాంటి ఆలోచన పరులు, పేదలు దళితులు అత్యాచార సంఘటనలకు వ్యతిరేకంగా మీ మేధస్సును,
మీ సమయాన్ని మీకున్నటువంటి స్కిల్స్ అంతా కూడా దళిత ఆదివాసీ బలహీన వారికి మీ సమయాన్ని మీరు వెచ్చించాలని నేను మరొకసారి కోరుతున్నాను.